కొండలు గుట్టలు వాగులు వంకలను గుల్ల చేస్తూ కొందరు అక్రమార్చన కోసం దేన్ని వదలడం లేదు. ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తున్న అక్రమార్కులు అంతిన కాడికి దోచేస్తున్నారు. టైం బాగోలేక ఏ అధికారికన చిక్కితే పదో పరకో లంచమిచ్చి గోడ దూకేస్తున్నారు. అందుకు అది ఇది అని లేదు. ఏదైనా డబ్బొస్తే చాలు, ఏమైనా చెయ్యొచ్చనే దురాశతో విలువైన సహజ సంపదను కొల్లగొడుతున్నారు. ఇదంతా తెలిసినా లంచాల మత్తులో మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రజలు చెవులు కొరుక్కుంటున్న వైనమిది. అదేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంటర్ న్యూస్. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నుంచి నల్లదారిలో తెల్లరాయి తరలిపోతున్న వైనంలో జరుగుతున్న తథాంగం తెలుసుకున్న జిల్లా ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దుత్తలూరు మండలంలో తెల్లరాయి వ్యాపారస్తులు హద్దులు మీరి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మండలంలోని చింతలగుంట గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో వంక వాగు కోరంబోకు భూముల్లో తమ ఇష్టానుసారంగా గత కొంతకాలంగా రాత్రింబవళ్లు తేడా లేకుండా అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు చేపడుతున్నారు. లక్షల విలువ చేసే తెల్ల బంగారాన్ని ప్రతిరోజు అక్రమంగా నల్లదారిలో చెన్నై గూడూరుకి తరలిస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. మండల కేంద్రానికి అతి సమీపంలో ఈ అక్రమ తెల్లరాయి తవ్వకాలు జరుగుతుంటే అటు రెవెన్యూ అధికారులు కాని మైనింగ్ అధికారులు కాని తమకు సంబంధం లేదు అన్నట్లు చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటో అర్థం కావడం లేదని ప్రజల నుంచి గుసగుసలు వినొస్తున్నాయి. తెల్లరాయి ఎక్కడ ఉన్నా అక్కడ మేము ఉన్నామంటూ అక్రమార్కులు తమ రాజకీయ పలుకుబడితో దొరికిన కాడికి దోచుకుంటున్నారు. దీంతో విలువైన సంపద ఎల్లలు దాటుతూ భవిష్యత్తు తరాలను ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఇకనైనా జిల్లా స్థాయి అధికారులైనా స్పందించి తెల్లరాయి అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. చూడాలి మరి జిల్లా ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందిస్తారో.